గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపిఎన్ రెర్ర ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే 45 ఏళ్ల తన భర్త రాజకీయ జీవితంలో ఎన్నో కేసులు పెట్టారు గానీ ఏవి కూడా నిరూపించలేకపోయారు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అయితే అరెస్ట్ అయితే చేశారు గానీ సాక్ష్యాలు గానీ ఆధారాలు గానీ చూపించట్లేదు అన్నటువంటి ఒక ఆరోపణను అయితే నారా భువనేశ్వర్ చేశారు ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ పోతుల సునీత ఉన్నారు ఒకసారి ఆమెతో మాట్లాడదాం మేడం 45 సంవత్సరాల ఇండస్ట్రీలో ఎన్నో కేసులు పెట్టారు గానీ ఒక కేసు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏదైతే ఆ కేసులో అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన అనంతరం కూడా ఆధారాలు చూపించట్లేదు ఎప్పుడైనా ఆధారాలు చూపించి అరెస్ట్ చేయాలి కానీ ఇక్కడ అరెస్ట్ చూపించేసేటప్పుడు ఆధారాలు చూపించలేదు అన్నట్టు ఒక ఆరోపణని నారా భువనేశ్వరి గారు గుప్పించారు మేడం ఏం చెప్తారు ముఖ్యంగా ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే 45 సంవత్సరాల ఇండస్ట్రీ 3 సార్లు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు అనేక స్కాముల్లో కూడా ఆయన అవినీతి ఆరోపణలో ఉన్నటువంటి నాయకుడిగా మరి ఆయన చరిత్ర అంతా కూడా దోచుకోవడం దాచుకోవడం అన్న చందంగానే చంద్రబాబు నాయుడు పరిపాలన సాగింది హైదరాబాద్ అయితేనేమి అమరావతి అయితేనేమి మరి ఆయన పరిపాలన అంతా కూడా అదే దోపిడీకి మరి కుట్ర రాజకీయాలకి వెన్నుపోటు రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పాలి మరి ఆమె అది గుర్తించట్లేదేమో భువనేశ్వరి గారు మరి ఆయన అన్ని కూడా కోర్టులను అడ్డు పెట్టుకొని స్టేలు తెచ్చుకొని వాటన్నింటిని కూడా రుజువు చేస్తున్నటువంటి సందర్భాలు రాష్ట్ర ప్రజలు చూస్తారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు జైలుకి పోయింది లేదు స్టేలు తెచ్చుకోవటమే ఆయన చేయి దులుపుకోవటమే పంతాలో పోయాడు మరి ఈరోజు సిఐడి వారు పూర్తి ఆధారంతోన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక కుంభకోణంలో ఆయన ఎంతమంది విద్యార్థులకి భవిష్యత్ కల్పించే ఒక కార్పొరేషన్ని అని చెప్పి మరి దాంట్లో దాదాపు 371 కోట్ల రూపాయలతోనే ఆయన ఆ కేసులో అడ్డంగా దొరికిపోయి ఈరోజు ఆ రాజమండ్రి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు మరి భువనేశ్వరి మేడం మరి చంద్రబాబు నాయుడు క్వాష్కి కూడా వెళ్ళాడు మరి ఆ క్వాష్ కూడా కొట్టేయడం జరిగిందంటే మరి ఆయన అక్కడ పాల్పడ్డాడు అనేదే మనకు తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా స్కామ్కు పాల్పడ్డాడు అన్నదే కోర్టు కూడా ఈరోజు తీర్పిచ్చింది హైకోర్టు కూడా మరి ఆమె అది తెలుసుకోకుండా మాట్లాడుతుందేమో భువనేశ్వరి మరి ఆమె ఎన్నో గుళ్ళకు కూడా పోయి మొక్కుంటుంది ఈరోజు భువనేశ్వరి నా భర్తని అక్రమంగా అన్యాయంగా అరెస్టులు చేసి జైల్లో పెట్టారా దేవుడు కాపాడాలని చెప్పి చర్చిలకి మసీదులకి గుళ్ళకి భువనేశ్వరి వెళ్తుంది ఆమె ఏమైనా తప్పులు చేసింటే దేవుడు మన్నిస్తాడేమో కానీ చంద్రబాబు నాయుడు దేవుడు కూడా మన్నించనంటి క్షమించినటువంటి రాష్ట్రాన్ని దోచుకొని మరి అడ్డంగా దొరికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు అనేక కుంభకోణాల్లో కూడా దోపిడీకి గురైనటువంటి చంద్రబాబు నాయుడు ఏదైనా వాళ్ళ భర్త పట్ల ఏమన్నా చేస్తే మరి ఆ కోర్టులు ఏమన్నా క్షమించి ఆయన ఏదైనా వచ్చి చట్టం ముందుకు వచ్చి తను చేసిన తప్పులు ఒప్పుకుంటే కోర్టు అన్న మన్నిస్తుందేమో ఆయన శిక్షకు ఏమైనా శిక్ష తగ్గుతుందేమో ఆ పని భువనేశ్వరి వాళ్ళ భర్తకు చెప్పాలి చేయమని చంద్రబాబు నాయుడు కూడా ఈ సందర్భంగా భువనేశ్వరికి తెలియజేస్తున్నాను 371 కోట్లు దారి మళ్ళాయి అంటున్నారు కానీ ఎక్కడికి వెళ్ళాయో కూడా ఆధారాలు చూపించలేకపోతున్నారు అధికారులు అనేటువంటి ఒక ఆరోపణ చేస్తున్నారు 371 కోట్ల రూపాయలు అది ఏదైతే సిమెంట్స్ కంపెనీ నుంచి మరి డిజైన్ టెక్కి అవి చంద్రబాబు నాయుడు సిమెంట్స్ కంపెనీ వాళ్ళని అడిగాడు కానీ వాళ్ళు ఒప్పుకోలేదు అయినా కూడా మరి డిజైన్ టెక్కి అవి మళ్ళించి సెల్ కంపెనీలన్నీ కూడా డొల్ల కంపెనీలు పెట్టి మరి దాని ద్వారా కూడా చంద్రబాబు నాయుడు డబ్బులు దోచుకున్నాడు అనేది సిఐడి వాళ్ళు పూర్తి ఆధారాలతోనే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా కుంభకోణం జరిగిందనే యాంగిల్లోనే కోర్టు కూడా ఇంకొక విషయము మరి జడ్జి గారు హిమబిందు జడ్జి గారు కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడు అనిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు పార్టీ ఈరోజు జడ్జీలు అంటే మరి విలువ లేకుండా గౌరవం లేకుండా మేము గౌరవిస్తామని చెప్పుకునే వాళ్ళు ఈరోజు తన పట్ల ఇట్లా వచ్చిందని చెప్పి మరి ఆమెని ఎంత సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు చాలా చెడ్డగా ఇది చంద్రబాబు నాయుడు పార్టీకి చంద్రబాబు నాయుడికి సరైనటువంటి విధానం కాదు మరి జడ్జీలని చట్టాలని ఇలా అవమానపరచటం మేడం నారా భువనేశ్వర గారు కూడా ఆ సేవ్ డెమోక్రసీ సేవ్ ఆంధ్రప్రదేశ్ సత్యమేవ జీవితే అని ఒక నినాదాన్ని ఇచ్చారు మేడం ఏం చెప్తారు ఆమె చేసినటువంటి ఆ నినాదం పట్ల అసలు డెమోక్రసీని కాపాడింది వాళ్ళు డెమోక్రసీకి అంటే విలువ లేకుండా ఈ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకొని అన్ని వర్గాల ప్రజల్ని అవహేళన చేసి అన్ని వర్గాల ప్రజల్ని మరి బెదిరించి వాళ్ళని తిట్టింది చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎక్కడ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడరా చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు భార్యకి లేదు బీసీలు ఎంతమంది సమస్యలు చెప్పుకోవడానికి వస్తే మీ తోకలు కట్ చేస్తా మీ అంత చూస్తారని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాడు ఎక్కడ వాళ్ళు డెమోక్రసీని కాపాడుతున్నారు సేవ ఆంధ్రప్రదేశ్ జగనన్న ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఈ జగనన్న పరిపాలన నడుస్తుంది ఇంకెక్కడ వాళ్ళు సేవ ఆంధ్రప్రదేశ్ అనడానికి వాళ్ళకి అర్హత లేదు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకొని దోపిడీకి గురి చేసినటువంటి వాళ్ళు ఈరోజు ఇవన్నీ మాట్లాడడానికి అర్హత లేదు వాళ్ళకి థ్యాంక్ యూ
ఏదైతే సంబంధించి నారా భువనేశ్వరి చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో మాత్రం సత్యం లేదన్నటువంటి అభిప్రాయాన్ని అయితే పోతుల సునీత గారు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన అనంతరమే ఆ సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు, అనంతరం రిమాండ్ కూడా పంపించడం జరుగుతుందని, ఏదైతే చట్టం కానివ్వండి న్యాయం కూడా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో సంబంధించి ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి ఏం డోకా లేదన్నటువంటి ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ బాజీతో వరప్రసాద్, సుమన్ టీవీ, అసెంబ్లీ వద్ద నుంచి.